హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఈజ్ రత్న. సో ఈ రోజు వీడియోలో మనము విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి క్లాస్ 5 అంటే విద్యా ధ్యేయాల గురించి, విద్యా లక్ష్యాల గురించి క్లియర్గా తెలుసుకుందామండి. సో నేను ఆల్రెడీ చెప్తున్నాను ఏంటి అంటే, మీరు దీన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఇంకా ఎనీ అదర్ మెటీరియల్ మీరు చదవనవసరం లేదు విద్యా దృక్పథాలకి సంబంధించి అయితే అని. సో ఎందుకంటే నేను ఆల్రెడీ 4 బుక్స్ని అంటే అకాడమీ బుక్స్ ఏవైతే ఒక 4 ఉన్నాయో, సో వాటిని ప్రామాణికంగా తీసుకొని నేను చెప్తున్నాను. సో అకాడమీ బుక్స్ ఏంటి అనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, ఎవరైనా చూడకపోతే అది చూడండి. అలాగే ఈ క్లాస్ 4 వరకు కూడా ఎవరైనా చూడకపోయినా సరే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అనేవి, ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, సో చూడండి. అలాగే నేను టెట్కి చెప్పినటువంటివి మ్యాక్సిమం నేను చెప్పిన వీడియోస్ని దాటి ఇవ్వలేదని చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఇది చాలా మంచి విషయమే. సో ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే వెళ్ళి కామెంట్స్ చూడండి. అలాగే డిఎస్సికి కూడా అన్ని సబ్జెక్ట్స్ కూడా క్లాసెస్ అయితే కంప్లీట్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే విద్యా ధ్యేయాలండి. ఇక్కడ విద్యా ధ్యేయాలు వచ్చేసరికి మనకి 2 రకాలుగా ఉన్నాయి. ఏంటేంటవి? సాంప్రదాయమైన విద్యాధ్యేయాలు, విద్యాధ్యేయాలు అనేవి మనకి 2 రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ వన్ సాంప్రదాయమైన విద్యాధ్యేయాలు, సెకండ్ వన్ సమకాలీన విద్యాధ్యేయాలు. సో ఇక్కడ సాంప్రదాయమైన విద్యాధ్యేయాలు అంటే ఏంటి? ఇక్కడ మనకి ఏం లేదండి, ఈ విద్యా దృక్పథాలైనా సైకాలజీ అయినా, నేను మీకు ఆల్రెడీ సైకాలజీలో ఏం చెప్పేదాన్ని అక్కడ ఆ పొజిషన్కి తగ్గట్టు మిమ్మల్ని మీరు ఊహించుకోండి అని చెప్పాను. బట్ ఇక్కడ విద్యాధ్యేయాలు అంటే విద్య గురించి, సమాజం గురించి, ఉపాధ్యాయుడి గురించి, పిల్లవాడి గురించి. సో ఆ పొజిషన్ని జస్ట్ ఆ యొక్క ఏదైతే మనకి హెడ్డింగ్ ఉందో, హెడ్డింగ్ను ఆలోచిస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా దొరికిపోతుంది. సో ఎలా, ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ సాంప్రదాయమైన విద్యాధ్యేయాలని ఇచ్చారు. సాంప్రదాయమైన అంటే ఏంటి? పూర్వకాలంలో ఎక్కువగా సాంప్రదాయాలు పాటించేవారు. అలాగే సాంప్రదాయబద్ధంగా ఉండే ధ్యేయాలన్నీ కూడా మనకి సాంప్రదాయమైన విద్యాధ్యేయాలు అవుతాయి. అలాగే ఇక్కడ చూడండి, సమకాలీన విద్యాధ్యేయాలు అంటే సమకాలీనము అంటే ప్రస్తుతము మనం ఇప్పుడు ఏదైతే మారుతుందో దానికి తగ్గట్టుగా. ఈ విధంగా మీరు అర్థం చేసుకుంటే ఆన్సర్ అనేది ఈజీగా ఎటువంటి క్వశ్చన్ వచ్చినా సరే చేసేయచ్చు. సో ఫస్ట్ వన్, ఇక్కడ సాంప్రదాయమైన విద్యాధ్యేయాల్లో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే జీవనం కోసం విద్య అంటే జీవనం కోసం మాత్రమే అప్పుడు విద్య అనేది ఉండేదండి. విద్యాధ్యేయాలు, సాంప్రదాయమైన విద్యాధ్యేయాలు ఎలా ఉండేవంటే కేవలం జీవనం కోసం మాత్రమే విద్య, అలాగే ఏదైనా వృత్తి నైపుణ్యం కోసం మాత్రమే విద్య అనే విధంగా అయితే మనకి సాంప్రదాయమైన విద్యాధ్యేయాలు ఉండేవి. అలాగే ఆత్మ సాక్షాత్కారం కోసం విద్య, అలాగే నూతన ఆవిష్కరణల కోసం విద్య, విరామ సమయాన్ని సద్వినియోగం కోసం అంటే విరామ కాలాన్ని మనకి ఏదైతే ఖాళీగా ఉంటుందో టైం అనేది దాన్ని వినియోగించుకోవడం విద్య. ఇక్కడ మనకి ఆత్మ సాక్షాత్కారం కోసం అంటే మనకి మనంగా మన యొక్క నేచర్ని, మన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం కోసం, అలాగే నూతన ఆవిష్కరణల కోసం అంటే ఏంటి, కొత్త కొత్త వాటిని కనిపెట్టడం కోసం, అలాగే విరామ సమయాన్ని సద్వినియోగం కోసం, ఖాళీగా ఉన్న టైంని మనము యూజ్ చేసుకోవడం కోసం, అలాగే మానవత్వం కోసం, శీల ప్రగతి స్థాపన కోసం, శీల ప్రగతిని స్థాపించడం కోసం అంటే మనలో మనం చేసే పనిలో ఒక మంచి ప్రగతిని సాధించడం కోసం, సాంస్కృతిక వారసత్వం కోసం, సాంస్కృతికంగా వస్తున్నటువంటి వారసత్వం కోసం, అలాగే జ్ఞాన సముపార్జన కోసం. ఇక్కడ సాంప్రదాయమైన విద్యాధ్యేయాలు ఏ విధంగా ఉండేవండి, మొత్తం మనకి 9 రకాలుగా ఉండేవి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఫార్మేషన్ ఎలా ఉండొచ్చు, సాంప్రదాయమైన విద్యాధ్యేయాలు క్రింది వాటిలో ఏవి కావు అని ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి, ఒకటి కానిది మిగతా 3 అయినవి ఇవ్వచ్చండి. సో అలా ఇచ్చినా కూడా మీరు చక్కగా రాసుకోవాల్సి ఉంటుంది, అలాగే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరొకసారి మనం చూసుకుంటే ఇక్కడ సాంప్రదాయమైన విద్యాధ్యేయాలు ఏంటేంటి. ఫస్ట్ వన్ జీవనం కోసం విద్య, సెకండ్ వన్ ఏదైనా వృత్తి నైపుణ్యం కోసం విద్య, థర్డ్ వన్ ఆత్మ సాక్షాత్కారం కోసం విద్య, ఫోర్త్ వన్ నూతన ఆవిష్కరణల కోసం విద్య, ఫిఫ్త్ వన్ విరామ సమయం సద్వినియోగం కోసం విద్య, సిక్స్త్ వన్ మానవత్వం కోసం విద్య, సెవెంత్ వన్ శీల ప్రగతి స్థాపన కోసం విద్య, ఎయిత్ వన్ సాంస్కృతిక వారసత్వం కోసం విద్య, నైన్త్ వన్ జ్ఞాన సముపార్జన కోసం విద్య. ఇక్కడ మనము ఇప్పుడు సెకండ్ వన్ సమకాలీన విద్యాధ్యేయాల్లో భాగంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఒక 6 రకాలుగా అయితే ఉన్నాయండి. ఏంటంటే ఫస్ట్ వన్ ప్రజాస్వామ్య విలువల కోసం విద్య, ప్రజాస్వామ్యం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాస్వామ్య విలువల కోసం, వాటిని ఆశించడం కోసం అటువంటి విద్య, అలాగే అంతర్జాతీయ అవగాహన కోసం, మనకి అంతర్జాతీయంగా ఉండేటువంటి అన్ని పరిస్థితులను కూడా అవగాహన చేసుకోవడం కోసం విద్య, అలాగే మంచి పౌరసత్వం కోసం విద్య, మంచి పౌరుల్ని మనం తయారు చేయడం కోసం లేదా
మంచి పౌరులుగా తీర్చిదిద్దడం కోసం, మంచి సమాజాన్ని సమాజంలో ఉన్నటువంటి పౌరులందరూ మంచిగా తయారు చేయడం కోసం విద్య, అలాగే సంపూర్ణ మూర్తిమత్వం కోసం విద్య. మూర్తిమత్వం అంటే ఏంటండి, శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉంటేనే అక్కడ మూర్తిమత్వం అని వాడతాం కదా. సో సంపూర్ణ మూర్తిమత్వం అంటే సంపూర్ణమైనటువంటి మనిషి కోసం విద్య, అలాగే ప్రపంచ శాంతి కోసం విద్య, ప్రపంచంలో శాంతి రక్షణ కోసం విద్య, అలాగే భద్రత కోసం విద్య, జాతీయ సమైక్యత కోసం విద్య. అంతా ఒకటే, ముస్లిం వేరు, అలాగే హిందూ వేరు, అలాగే క్రిస్టియన్ వేరు, ఈ విధంగా వేరువేరుగా కాకుండా అందరూ మనమే, అందరం ఒక్కటే, అందరం మన జాతీయ సమైక్యత కోసం విద్య. ఈ విధంగా అయితే మనకి సమకాలీన విద్యాధ్యేయాలు అయితే ఉండడం జరిగింది. సో ఫస్ట్ వన్ ప్రజాస్వామ్య విలువల కోసం విద్య, అంతర్జాతీయ అవగాహన కోసం విద్య, మంచి పౌరసత్వం కోసం విద్య, సంపూర్ణ మూర్తిమత్వం కోసం విద్య, ప్రపంచ శాంతి కోసం విద్య, జాతీయ సమైక్యత కోసం విద్య. సో ఈ విధంగా మనకి విద్యాధ్యేయాలు అనేవి రెండు రకాలు, సాంప్రదాయమైన విద్యాధ్యేయాలు, సమకాలీన విద్యాధ్యేయాలు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విద్యా లక్ష్యాలండి. సో విద్యకి పరంగా మనకి కొన్ని లక్ష్యాలను, లక్ష్యాలంటే ఏంటి, మనం ఆశించి ఏదైతే చేస్తామో వాటిని మనము లక్ష్యాలని చెప్పుకున్నాం కదా. సో ఈ లక్ష్యాల్లో భాగంగా ఏమేమి ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిలో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి ఒకసారి చూసుకుందాము. సో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే ఎన్పిఈ అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986 ప్రకారం అనియత విద్యాబోధన. సో మనకి ఇక్కడ మూడు రకాలుగా విద్యా లక్ష్యాలు తీసుకోవడం జరిగింది, ఎన్పిఈ 1986 ప్రకారము, అలాగే సెకండ్ వన్ డిఎస్ కొఠారి ప్రకారము, థర్డ్ వన్ మల్కమ్ ఆదిశేషయ్య కమిటీ 1978 ప్రకారము అయితే మనకి విద్యా లక్ష్యాలు తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్పిఈ 1986 ప్రకారం చూసుకున్నట్లయితే అనియత విద్యాబోధన విద్యా లక్ష్యాలు ఏంటేంటి, ఫస్ట్ వన్ అనియత విద్యాబోధన, సెకండ్ వన్ వృత్తి విద్యా విస్తరణ, థర్డ్ వన్ బేసిక్ విద్యా విధానంలో లేదా గ్రామీణ విశ్వవిద్యాలయాల స్థాపన, వాటి యొక్క నిర్వహణ, అలాగే విద్యలో సమాన అవకాశాల కల్పన, లౌకిక మానవత విలువల పెంపు, క్రీడలకు వ్యాయామానికి స్థానం, ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధన. అనియత విద్యాబోధన అంటే నియమ నిబంధనలు లేకుండా అనియతమైనటువంటి విద్యాబోధన. ఫస్ట్ వన్ నేను ఆల్రెడీ చెప్పాను అనియత విద్య అంటే ఏంటి, నియత విద్య అంటే ఏంటి. సో అనియతమైన విద్యాబోధన మనకి ఉండాలి, పిల్లవాళ్లకు ఉండాలి అని ఎన్పిఈ 1986 యొక్క లక్ష్యము. అలాగే వృత్తి విద్యా విస్తరణ, వృత్తి కోసం మనం చేసేటువంటి విద్య అనేది విస్తరించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిఎడ్ చదివాము, బిఎడ్ చదివాము, ఇవన్నీ కూడా వృత్తి విద్యా కోర్సులు అండి. అలాగే ఇంజనీరింగ్ ఉంది, మెడికల్ ఉంది, ఇవన్నీ కూడా మనకి వృత్తి విద్యా కోర్సులు. మనం ఒక వృత్తిని ఆశించి ఈ కోర్సులు అనేవి చదువుతున్నాం, వాటి యొక్క విస్తరణ అది కూడా మనకి ఎన్పిఈ 1986 ప్రకారం అయితే ఒక లక్ష్య, విద్యా లక్ష్యం అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బేసిక్ విద్యా విధానంలో అంటే గ్రామీణ విశ్వవిద్యాలయాల స్థాపన నిర్వహణ. బేసిక్ విద్యా విధానంలో ఇప్పుడున్నటువంటి విద్యను ఆర్జించడానికి మనకి గ్రామీణ స్థాయిలో కూడా విశ్వవిద్యాలయాల స్థాపన, వాటి యొక్క నిర్వహణ అనేది జరిగి ఉండాలి. అలాగే విద్యలో సమాన అవకాశాల కల్పన, ప్రతి ఒక్కరికి విద్యలో సమాన అవకాశాలు కల్పించాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే లౌకిక మానవతా విలువల పెంపు అంటే లౌకికమైనటువంటివి, అలాగే మానవతా విలువలని పెంపొందించుకోవడం కోసం, అలాగే క్రీడలకు వ్యాయామానికి కూడా స్థానం కల్పించడం. మనకి ఎన్పిఈ 1986 ఏ విద్యా లక్ష్యాన్ని చేపడుతుంది, క్రీడలకు వ్యాయామానికి కూడా స్థానాన్ని ఇవ్వాలి అని చెప్తుంది. అలాగే ప్రాథమిక స్థాయిలో మాతృభాషల్లో బోధన జరగాలని కూడా ఒక లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగింది. ఇవి మనకి ఎన్పిఈ 1986 ప్రకారము ఉన్నటువంటి విద్యా లక్ష్యాలండి. నెక్స్ట్ డిఎస్ కొఠారి ప్రకారం విద్యా లక్ష్యాలు చూసుకుంటే ఫస్ట్ వన్ ఉత్పాదకాభివృద్ధి, ఉత్పాదకత అనేది పెరుగుదల చేయడం కోసం, అలాగే ఆధునికీకరణ ప్రక్రియను వేగవంతం చేయట. ఆధునికీకరణ అంటే ఏంటండి, ప్రెజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు విద్యార్థులను బలోపేతం చేయట, వేగవంతం చేయట. సామాజిక నైతిక ఆధ్యాత్మిక విలువల వృత్తి, సామాజిక పరంగా, నైతిక పరంగా, ఆధ్యాత్మికంగా అంటే దేవుడికి భక్తి పరంగా కూడా విలువలను అభివృద్ధి చేయాలి. అలాగే సామాజిక జాతీయ సమగ్రత సాధన, సమాజం పట్ల విద్యార్థి కరెక్ట్గా ఉండాలి. అలాగే ఇక్కడ జాతీయ సమగ్రతను అంటే జాతీయ పరిరక్షణ, జాతీయ సమగ్రతను కాపాడడం కోసం అనేది విద్య ఉండాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే అంతర్జాతీయ అవగాహన, ప్రజాస్వామ్య విలువల పెంపు, అంతర్జాతీయంగా కూడా పిల్లవాడు అనేది అవగాహన చేసుకోవాలి, ప్రజాస్వామ్య విలువలను పెంచుకోవాలి. ఇవి కూడా మనకి డిఎస్ కొఠారి ప్రకారం విద్యా లక్ష్యాలుగా అయితే మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటండి, మల్కమ్ ఆదిశేషయ్య 1978 కమిటీ ప్రకారం వయోజన విద్య, నిరుద్యోగ నిర్మూలన, గ్రామీణాభివృద్ధి.
అంటే వయోజనులకు విద్య ఉండాలి, అలాగే నిరుద్యోగం అనేది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉండకూడదు. గ్రామీణ అభివృద్ధి అంటే గ్రామీణ ప్రజల్లో కూడా అభివృద్ధి అనేది ఉండాలి అని చెప్పే కమిటీ మల్కం ఆదిశేషయ్య కమిటీ 1978 అండి. సో దీంట్లో మనకి బిట్స్ అనేవి ఏ విధంగా రావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మల్కం ఆదిశేషయ్య కమిటీలో ఉన్నటువంటి విద్యా లక్ష్యాలు అయినవి ఏవి కానివి ఏవి అని అడుగుతారు. సో అయినవి ఏవి అంటే వయోజన విద్య అవుతుంది, నిరుద్యోగ నిర్మూలన అవుతుంది, గ్రామీణాభివృద్ధి అవుతుంది. సో కానిది ఏది అనేసి అంటే ఏదైతే మీకు ఇవ్వలేదో అదే ఆప్షన్ అవుతుంది. అయినవి అంటే పైవన్నీ అవుతాయి. సో ఈ విధంగా మీకు తికమక పెట్టి మరీ క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంది. సో ప్రీవియస్ బిట్స్ ఏ విధంగా వచ్చాయి అనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానమ్మా, ఆ వీడియో చూడకపోతే ఎవరైనా చూడండి. అలాగే క్లాస్ 5 అంటే మీరు ఆల్రెడీ క్లాస్ 4 వరకు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటేనే ఇది కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది వినేయండి, సెకండ్ టైం వీడియో చూసుకొని నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది. సో అన్ని క్లాసెస్ కూడా కంప్లీట్ చేస్తానండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి. సో ఈరోజైతే మనము విద్యాధ్యాయాలు లక్ష్యాల గురించి క్లియర్గా తెలుసుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో మనము ఆర్టికల్స్ గురించి కొన్ని చెప్పుకుందామండి. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే మనకు ఉన్నాయి, విద్యకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఆర్టికల్స్. సో ఈ క్లాసులు మీకు ఎక్కడ ఎవరు ఫ్రీగా చెప్పరండి ఈ ఆర్టికల్స్ గురించి. మీకు ఒకవేళ యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసినా కూడా ఇలాంటి మామూలు వీడియోస్ ఉంటాయి, కానీ ఈ ఆర్టికల్స్ అని కమిటీలని వీటన్నిటి గురించి కూడా మీకు ఎవరు ఫ్రీగా చేయడం అయితే లేదు. సో నేనైతే మాత్రం ఎటువంటి యాప్ లేకుండా మీ అందరికీ ఫ్రీగానే చేస్తాను, ఎప్పటికీ ఫ్రీగానే చేస్తాను. సో ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.